Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధికారంలోకి వచ్చేదెప్పుడో చెప్పొచ్చుగా పవన్. ఆయన్ని దించేస్తాను, ఆయన సీఎం కాకుండా చూస్తాను, ఆ పార్టీని పతనంలోకి నెడతాను. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్ మైక్ ముందు చేసే భీషణ ప్రతిజ్ఞలు. ఆయనలో ఆవేశం పాళ్ళు ఎక్కువ. అలా మాట్లాడుతూ తానుగా ఊగిపోతూ ఆయన వైసీపీని చేస్తే అధికారంలోకి రానేయను అంటున్నారు. ఇలా ఆయన చెప్పడం ఇది ఎన్నోసారో వైసీపీ నేతలైతే కరెక్ట్గా లెక్కలేసుకుని చెబుతారు. కానీ ఆ విషయం కంటే ముందు పవన్ తన సొంత కేడర్కి, తన పార్టీ మనుషులకు చెప్పాల్సినది చాలానే ఉంది. పవన్ పార్టీ పెట్టి ఈ రోజుకు 8 ఏళ్ళు, వచ్చే ఎన్నికలకు 10 ఏళ్ళు పూర్తవుతుంది. పవన్ ఏమీ ఆషామాషి మనిషి కాదు, ఫుల్గా సినీ గ్లామర్ ఉన్నవారు. అందుకమించి ఏపీలో బలమైన సామాజిక వర్గం దన్ను ఉన్న నేత. ఇక ఏపీలో ఏ పార్టీకి లేనంత యువతరం అభిమానం ఆయనకుంది. అలాంటి పవన్ ఏపీకి సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఒక బలమైన సామాజిక వర్గం కూడా గట్టిగా కోరుకుంటోంది. కానీ పవన్ నోటి వెంట మాత్రం ఆణిముత్యం లాంటి ఆ మాట మాత్రం రావడం లేదు. ఆయన పార్టీ మీటింగ్ పెట్టినా, బహిరంగ సభలో మాట్లాడినా ఫ్యాన్స్కి అర్థం కానట్లుగానే మాట్లాడుతున్నారు అన్న విమర్శలైతే ఉన్నాయి. ఇంతకీ జనసేనని ఏమంటున్నారు అంటే, వచ్చే ఎన్నికల తరువాత ఏపీలో ప్రజాప్రభుత్వం వస్తుందని, ప్రజలు పల్లకి ఎక్కుతారని, వారిని అలా ఎక్కించేందుకు తాను తన పార్టీ రెడీగా ఉన్నాయని. కవిత్వంలో అయితే శ్లేషలు ఉంటాయి, విశేషణాలు ఉంటాయి, గూఢార్థాలు కూడా ఉంటాయి. మరి రాజకీయాల్లో అంతలా కవితా ధోరణిలో చెబితే ఎవరికి అర్థమవుతుంది? మరి రాజకీయాలలో అంతలా కవితా ధోరణిలో చెబితే ఎవరికి అర్థమవుతుంది పవన్ అన్న అంటున్నారు అభిమానులు. మాకు ఒక్క ముక్క చెప్పి పోరాదే, నేనే ఏపీకి కాబోయే సీఎం అని గట్టిగా చెప్పరాదే అన్నదే వారి మాట. నేనే రేపటి ఏపీకి ముఖ్యమంత్రిని, 2024లో మన పార్టీ అధికారంలోకి వస్తుందని నిఖార్సుగా పవన్ చెబితే తమ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంటుందని జన సైనికులు అంటున్నారు. కానీ పవన్ మాత్రం ప్రజాప్రభుత్వం అన్న పవర్ఫుల్ మాటలను వాడుతున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే చెబుతారు. ప్రజలు ఓట్లు వేయకపోతే ఎవరూ అధికారంలోకి రారు. మరి ఆ విధంగా చూస్తే ప్రజాప్రభుత్వం అంటే అది జనసేన అవుతుందా కాదా? ఇక్కడ ఫ్యాన్స్కి క్లారిటీ కావాలి. ప్రజల పల్లకి మోస్తాను అని పవన్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వారి సేవకులు ప్రజలే. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పల్లకీలో ఎప్పుడూ ప్రజలే ఉంటారు. సో వారికి ఈసారి సేవ చేసేది ఎవరు? దీనికి కూడా పక్కాగా క్లారిటీ కావాలి. మరి పవన్ ఈ విషయం పక్కన పెట్టి మిగిలినదంతా మాట్లాడుతున్నారు అనే వారి బాధ, ఇతర రాజకీయ పార్టీల బాధ కూడా అదేనట. నేను సీఎం అని పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు అని వైసీపీ వారైతే సూటిగానే అడుగుతున్నారు. ఆయన పల్లకి మోసేది చంద్రబాబుకే అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎకసెక్కం ఆడుతున్నారు. ఆయన చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యతిరేక ఓట్లు చీలుస్తారు, అదే జగన్ అధికారంలో ఉంటే వ్యతిరేక ఓట్లను చీలకుండా కాపాడుతానా అంటారు. దీంతో ఆయన ఎవరి పల్లకిని మోస్తున్నారు ఈజీగా అర్థమైపోవడం లేదు అని అంబటి దీర్ఘాలు తీసి మరీ అర్థాలు పరమార్థాలు విడమరిచి చెబుతున్నారు. దాంతోనే జన సైనికులకు కూడా కొత్త డౌట్లు వస్తున్నాయట. అన్నా పవన్ అన్న, ఆ ఒక్క మాట గట్టిగా సౌండ్ చేరాదే అని వారు అంటున్నారు. నేనే ముఖ్యమంత్రిని అని చెబితే అన్ని నోర్లు మూతపడతాయి కదా అన్నదే వారి ఆవేదన, ఆశ. మరి పవన్ అలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారా ఏమో చూడాలి. పవన్ రాజకీయం మొత్తంలో ఒకటైతే క్లారిటీగా ఉంది, ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకూడదు. అది మాత్రం ఆయన వేదిక ఏదైనా పదే పదే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముందు అది జరిగిన తరువాతనే మిగిలిన విషయాలని ఆయన అనుకుంటే మాత్రం 2024 వరకు ఇలాగే కథ సాగుతూనే ఉంటుంది మరి.